హాయ్ అండి, ఈరోజైతే ఎగ్ క్యూబ్ కర్రీ చేయబోతున్నాను. ముందుగా ఆ రెగ్లు అయితే తీసుకోవాలండి. మనము తీసుకొని అందులోనే కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా వేసేసి కలవబెట్టుకొని, అది కలవబెట్టుకున్న మిశ్రమాన్ని ఒక పాత్రకి నూనె పోసి అందులో వేసేయాలండి. అందులో వేసేసి అది లైట్గా స్ట్రిమ్ చేసుకోవాలండి. స్ట్రిమ్ చేసుకున్నాక ఇలా కేక్ లాగా మనము చెక్క అయితే చేసుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ అయితే వేసి అన్నీ పోపు గింజలన్నీ వేసేసి ఆనియన్, పచ్చిమిర్చి, టమాటోలని వేసేయాలండి. వేసేసి బాగా ఉప్పు వేసి ఫ్రై చేయాలండి. అలాగే కారం, పసుపు, గరం మసాలా పౌడర్ వేసి బాగా కలవబెట్టుకోవాలండి. ముందుగా నానబెట్టుకున్న బటానీస్ అయితే మనం అందులో వేసేయాలండి. వేసేసి మసాలా వేసేసి ఆ క్యూబ్స్ అనేది మనం కట్ చేసుకొని ఆ కూరలో ఆ క్యూబ్స్ అన్నీ వేసేసి నీరుతో గానీ చేసి ఒక 5 నిమిషాలు ఉండి ఆపేసుకోవాలండి. కదా ఎంతో ఈజీగా ఎగ్ క్యూబ్స్ అయితే రెడీ అయిపోయి